अंदर की नमस्ते वेलकम बैक टू माय यम्मी किचन वीडियो नेनु क्यारेट कीर एला चेसुकोवालो चूपिद्दाम अनुकुंटुन्नानु सो फस्ट दीनिकि कावाल्सिन इंग्रेडिएंट्स एंटो चेप्तुन्नानु दीनिकि ओक 300 ग्राम्स क्यारेट तीसुकोवालंडि इदि नेनु नीट गा वाश चेसि पील चेसि पेट्टुकुन्नानु अंड 1 लीटर मिल्क तीसुकोवाली नेनु 3.8 मिल्क तीसुकुंटुन्नानु ड्राई फ्रूट्स तीसुकोवाली ओक 15 क्याश्यू नट्स 15 बादाम ఒక 15 పిస్తా ఒక 4 కార్డమన్ యాలుక్కాయలు తీసుకున్నాను ఈ యాలుక్కాయలు దీన్ని నేను కచ్చపచ్చగా దంచి వేయడం కానీ లేదంటే మీరు యాలుక్కాయలు పౌడర్ ఉంటే ఒక హాఫ్ స్పూన్ యాలుక్కాయలు పొడి తీసుకున్నా సరిపోతుంది ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి నేను ఇది రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది కదా ఆ కప్పు మెజర్మెంట్ ఇది దాంతో ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను షుగర్ మీకు కావాలంటే మీకు టేస్ట్ చూసుకుని ఎంత షుగర్ కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు ఓకే అండి ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఒక ప్యాన్లో 1 లీటర్ మిల్క్ బాగా మరగబెట్టుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా మరగనివ్వాలి ఇంకొక పెజర్లో క్యారెట్ పీసెస్ ఇలా కట్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దాన్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలి మీకు కావాలంటే కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నా సరిపోతుంది దీన్ని మూత పెట్టేసి ఇలా ఉడకనివ్వాలి పాలు మరిగినాయి చూసారా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యారెట్ కూడా ఉడికిపోయింది ఇది కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లో ఈ క్యారెట్ ముక్కలన్నీ వేసుకుని కొంచెం ఈ వాటర్ యూస్ చేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిల్క్లో ఈ పేస్ట్ వేసుకుని మొత్తం ఈ పేస్ట్ అంతా వేసేసి మళ్ళీ బాగా ఉడకబెట్టుకోవాలి మిల్క్లో పేస్ట్ అంతా వేసేసి మళ్ళీ దాన్ని ఒక 10 మినిట్స్ మిల్క్ బాయిలింగ్ పెట్టాలి ఇలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు దీంట్లోనే మనం షుగర్ పెట్టుకున్నాం కదా దాని షుగర్ వేసేయాలి షుగర్ వేసేసి బాగా తిప్పుకోవాలి మళ్ళీ ఇది బాగా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి దీంట్లోనే నేను ఈ నట్స్ అన్నీ ఇలా కచ్చపచ్చగా పెట్టాను దంచిపెట్టాను దీన్నన్నీ ఇందులో వేసేయాలి సో ఇవి కూడా ఇలా తిప్పుకుని ఒక 10 మినిట్స్ ఇది ఇలా బాయిల్ అవ్వాలి స్లోగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో అలా బాయిల్ అవ్వాలి దీంట్లోనే నేను కార్డమన్ పౌడర్ కూడా వేసేసాను యాలక్కాయల పొడి సో ఇది ఇలా తిప్పుకుంటూ ఒక 10 మినిట్స్ ఉండాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కానీ లేదంటే ఇలా వేడి మీద కానీ తినచ్చు లేదంటే చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ బాగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని బాదం పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కీర్ రెడీ అయిపోయింది మీరు మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్